बड़बीय देवन दीपम पेटाली देवन दीपाराधन चेस्ते अम्मवारी मैं आवाहन चेसा इपड़ आड़पील को बड़बीये अम्मवारी को बड़बीयंत संबर का उठा मूडे सारी इला वड़बीय पड़ता उड़ू वड़बीये मुंदर दीपाराधन चेसी तरह अम्मा कुर्चोपे दी मूडे सारी इला वड़बीयू उ ఒడిబియ్య పండగ జరుగుతోందండి ఒడిబియ్యము మూడేళ్ళకు ఒకసారి ఆడపిల్లలకు పెట్టే అలవాటు ఉంటుంది ప్రతి ఇంట్లో ఉంటుంది ఆడపిల్లలకు పెట్టేటప్పుడు వారి కుటుంబ సభ్యులకు అందరికీ వస్త్రాలు ఇవ్వడం ఆనవాయితీ ఒడిబియ్య అంటే ఇలా పెడతామండి మూడేళ్ళకు ఒకసారి పెడతాము గాజులు ఒట్టి కొబ్బరి గిన్నెలు బియ్యము ఐదు గ్లాసులు బియ్యం పెట్టాలి ఒడిబియ్యం సామాన్లు కచ్చికాయలు పాలు తాంబూలము అండ్ గాజులు ఇవన్నీ పెట్టి అమ్మాయిని ఒడి నింపాలి అమ్మాయికి 19 ఏళ్ళు దాటితే మాత్రం ఒడి బియ్యం పెట్టకూడదండి 5 ఏళ్ళకు 3 ఏళ్ళకు అయితే అసలు పెట్టాలి ఒడి బియ్యం మా రావాలి కాసిని పాలు తాగాలి తాంబూలము వేసుకోవాలి చీర చెంబుకు కొంచెం ఒడి బియ్యంలో పెట్టే బియ్యము కట్టాలి బియ్యం మూట కట్టి ఈ బియ్యాన్ని వాళ్ళ అత్తగారికి పోయిన తర్వాత దేవుని మూలలో నాలుగు మూలల ఈ బియ్యం చల్లాలి ఇంటికి వెళ్ళి వెళ్ళాలి చేస్తారు అంటే కుటుంబం బాగా వృద్ధిలోకి రావాలని మూడేళ్లకోసారి వాళ్ళ పుట్టిల్లు బాగుండాలి అత్తిళ్ళు బాగుండాలని క్షేమం ఉండాలని ఇలా ఈ బియ్యాన్ని తీసుకెళ్ళి వాళ్ళు నాలుగు మూలల చల్లుతారు ఒళ్ళో ముందు కుంకుమ పసుపు వేయాలి ఐదు రకాల పిండి ఉంటారు తాకించాలి ఇవి వాళ్ళ అత్తగారింటికి ఎత్తుకొని వెళ్ళి అందరికీ సార పంచవచ్చు మామూలుగా అయితే అంచులు అవి కుట్టించరాదు అలాగే అట్లే కట్టుకోవాలి కాబట్టి చీర మీద రెండు జాకెట్లు లేదా రెండు చీరలు మూడు జాకెట్లు పెట్టుకొని మొత్తం ఐదుగా పెట్టుకోవాలి రెండు టెంకాయ కూడా ఒడిలో పెట్టాలి ఈ టెంకాయ తీసుకెళ్ళి ఇంటికి పోయిన తర్వాత ఒకరోజు ఒడిబియ్యం పండగ చేసి పొంగలి చేసి దానికి దేవుడికి టెంకాయ కొట్టాలి పుట్టింటి వాళ్లకు ఈ ఒడిబియ్యం పండగ చేసి వాళ్లకు ప్రసాదంగా అందరికీ పెడతారు బెల్లము మొట్టి కొబ్బరి గిన్నెలు ఐదు పసుపుకం ప్యాకెట్లు ఐదు ఐదు గ్లాసుల బియ్యం కానీ పది బియ్యం కానీ వేయాలి ఒడిబియ్యం ప్యాకెట్లు కూడా వేయాలా పసుపు కుంకుమ ప్యాకెట్లు ఐదు ఒట్టి కొబ్బరి గిన్నెలు ఐదు బెల్లం గడ్డలు ఐదు పసుపు కొమ్మలు గాజులు ఇవన్నీ ఒడిబియ్యంలో వేయాలి తొమ్మిది మందితోనో మన ఇంటి బాధి మగవాళ్ళు ఆడవాళ్ళు అని ఏం లేదు అన్నల తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ ఒడిబియ్యం పెట్టాలి.
వరకు పోయి బయట గడపకు పసుపు కుంకుమ ఈ పాపతో పెట్టించేసి పుట్టిలు క్షేమంగా ఉండాలని ఆ అమ్మాయి కొనుక్కొని ఇంట్లోకి వచ్చి దేవుని దగ్గర పూజిస్తుంది. మంగళవారం శుక్రవారం కాకుండా తన అత్తగారి ఇంటికి పోయేటప్పుడు ఈ ఒడిగే మూట తీసుకొని వెళ్ళాలి. ఇంట్లోకి పోయేటప్పుడు ఈ మూట పట్టుకొని లోపలికి పోవాలి. అక్కడ వాక్షంత్రాది వేసుకోవాలి. అక్కడ వాళ్ళ అత్తగారి పొంగలి వారు పుట్టింటి వాళ్ళు ఎవరన్నా వచ్చింటే వాళ్లకు పండగ చేసి పెట్టాలి. మిగిలిన బియ్యం అందరికీ కాళ్ళకు నమస్కారం చేసుకోవాలి.